అని చెప్పాడు. మెగాస్టార్ గారు అడగడం అండ్ ఒక వ్యక్తి చేయకపోవడం లాంటిది జరగదు. మూవీస్ అని అంటే తెలుగు సినిమా అన్న కానీ సినిమా అని అంటే దానికి ఎన్సైక్లోపీడియా మీరు. అలాంటిది సత్యదేవ్ గారు, హీ మస్ట్ బీ వెరీ వెరీ హ్యాపీ. బట్ సినిమాలో వెయిట్ ఫర్ మై కమాండ్ బ్రదర్ అనే డైలాగ్ విన్న వెంటనే వచ్చిన విజువల్, సల్మాన్ ఖాన్ గారు ఫర్ ద ఫస్ట్ టైం అంటే పాన్ ఇండియా సినిమాలు జరుగుతున్న ఈ తరుణంలో ఒక మెగాస్టార్ని అండ్ బాలీవుడ్లో సూపర్ స్టార్ అయిన సల్మాన్ ఖాన్ గారిని ఫస్ట్ టైం కాంబినేషన్లో చూడబోతున్నాము. అసలు సల్మాన్ ఖాన్ గారు ఉండడం ఏంటి సినిమాలో? అసలు తెలుగు మాట్లాడారా ఆయన? ఎలా జరిగింది షూట్ అదంతా? ఈ సినిమాలో గాడ్ఫాదర్లో గాడ్ఫాదర్కి వెనకాల ఒక కింగ్కి నైట్ ఉన్నట్లుగానే, ఒక దళపతి ఉన్నట్లుగానే నాకు కూడాను అంత క్లోజ్ అసోసియేట్, నా కోసం ప్రాణాలు ఇచ్చే అంత కమిట్మెంట్ ఉన్నటువంటి, ఇది చెప్పాలంటే నా సోల్మేట్ లాగా అన్నమాట. నేను చేసే ప్రతి యాక్ట్లోనూ అతను నన్ను వెన్నంటుంటాడు, నాకు అన్ని రకాలుగా అండదండలు అందిస్తుండే ఒక పర్ఫెక్ట్ క్యారెక్టర్. దానికి ఇమేజ్ కావాలి, దాన్ని క్యారీ చేసే సత్తా ఉండాలి. అది కేవలం సినిమాలో ఒక 10 నిమిషాలు ఉండొచ్చు, బట్ ఈవెన్ దెన్ నన్ను నిలబెట్టి తను కొంతవరకు ఫైట్ లీడ్ చేస్తున్నాడంటే కనుక అంత ఇమేజ్ ఉన్నటువంటి సూపర్ స్టార్ అయితేనే నేను కొంచెం బ్యాక్ సీట్ తీసుకున్నా తను ముందుకు వెళ్ళి సీన్ నడిపించగలడు, లేదా ఫైట్ని రక్తి కట్టించగలడు. అలాంటిది ఓన్లీ సల్మాన్కి అయితేనే ఆ ఛాన్స్ ఉంది అని మాకందరికి అనిపించడం ఏంటి నాకు నన్ను అడిగారు. అడిగితే నేను కానీ రామ్ చరణ్ కానీ సల్మాన్ అడిగితే అతను నో అనే ప్రసక్తే ఉండదు, అంతటి అభిమానాన్ని అంత ప్రేమని మా ఇద్దరి మీద చూపిస్తాడు. కాబట్టి చరణ్ ముందెళ్ళి ఒక క్యారెక్టర్ ఉంది, చిన్న క్యామియో, ఇట్స్ వెరీ పాజిటివ్ బట్ నాన్న సపోర్ట్ ఉండే క్యారెక్టర్ గాడ్ ఫాదర్ అంటూ చెప్పేసరికి డాడీ నేను జస్టిఫై చేస్తాను నమ్మకంతో అడిగారా అంటే డాడీ అన్నారంటే ఆయన అనడం ఏంటి నేను సినిమా అసలు చూడని, ఇంతవరకు ఒరిజినల్ సినిమా చూడలేదు, అండ్ చూడకుండా సినిమా ఆయన అన్నారంటే కనుక అంత నమ్మకంతో మంచి క్యారెక్టర్ అయితే నాకు ఇస్తారు, నన్ను రికమెండ్ చేస్తారు, నేను చేస్తాను ఈ క్యారెక్టర్ చెప్పాడు. అండ్ చేసినందుకు గాను ఇందులో సల్మాన్ తోటి ఒక నిడుదానం వచ్చేసింది. సో అందరిలోనూ ఒక గుడ్ ఫీలింగ్ ఉంది, ఫీల్ గుడ్ అట్మాస్ఫియర్ కలిగింది అతను చేస్తున్నంతసేపు. అండ్ చాలా ఓన్ చేస్తాడు, ఎంత కోఆపరేట్ చేశాడంటే ఇక్కడ ఇలా కాదు ఇలా చేస్తానన్ను తనే ప్రొయాక్టివ్గా కొన్ని కొన్ని సీన్స్ కన్సీవ్ చేసి ఇలా చేస్తానని చెప్పడం అనేది మా యూనిట్లో అందరికీ ఎంత ఉత్సాహం. మరి డైరెక్టర్కి మరింత ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగాడు, తను కేవలం ప్రేమతో సినిమా చేస్తాడే కనుక హ్యాట్స్ ఆఫ్ టు సల్మాన్ భాయ్, వి లవ్ యూ. సో స్వీట్ సల్మాన్ జీ, వి ఆల్సో లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్ మీరు బాస్ కాంబినేషన్లో ఈ సినిమా చేస్తున్నందుకు. కానీ మా అందరికీ చాలా జెలసీగా కుళ్ళుగా ఉందండి, ఎందుకనంటే ఆయన పక్కన అందమైన హీరోయిన్లు డ్యాన్స్ చేయడం చూసాం, బికాజ్ హీ ఈజ్ నంబర్ వన్ ఇన్ హిస్ గ్రేస్ మూమెంట్స్ స్టైల్ డ్యాన్స్ వాట్ నాట్. అలాంటిది తార్ మార్ టక్కర్ మార్ అని అంటూ ఆయన కాంబినేషన్లో మీరు చేస్తుంటే హీరోయిన్లు ఎంత కుళ్ళుకోవాలి సార్? అసలు ఆ సాంగ్ ఏంటి, ఆ చిన్న మూమెంట్ ఏదైతే చూసామో మీది, అమేజింగ్. అండ్ నాకు ఎందుకో సార్ అనిపించింది, సల్మాన్ ఖాన్ గారు మీరు చేసినప్పుడు మీరు చాలా క్యాజువల్గా చేస్తున్నారు, అంటే అసలు ఎఫర్ట్ అంటే ఇలా ఇలా రిహార్సల్ చేస్తారు చూడండి అలాగా, మరి ఎలా బ్యాలెన్స్ చేశారు? అది కేవలం క్రెడిట్ గోస్ టు ప్రభుదేవ. వావ్, ఎందుకంటే మీరిద్దరూ సూపర్ స్టార్స్, సో మీలాంటి వాళ్ళు ఏదైనా సరే ఏదో ఎఫర్ట్స్ తోటి చేసినట్టుగా ఉండకూడదు, ఎనీథింగ్ మీకు జస్ట్ కేసే ప్రయాణంగా ఉండాలి. అలా ఉండాలంటే ఎనీ మూమెంట్ ఏదైనా సరే కేర్లెస్గా చేసేయండి, అది ఒక యాటిట్యూడ్తో చేస్తే కనుక అది కూడా రాణిస్తుందని తను, అలాగే మన మోహన్ రాజా వీళ్ళందరూ అనుకుని మాతో అలా చేయించాలని. అండ్ మా ఇద్దరు బిహేవియర్ కూడా సినిమాలో చిన్న కేర్లెస్ యాటిట్యూడ్ ఉంటుంది, అండ్ అది ఇట్ జెల్ వెరీ వెల్ విత్ ద క్యారెక్టర్స్ అండ్ దట్ సీన్, అందుకని అది చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను. ఆఫ్ కోర్స్ రిలీజ్ అయిపోయింది కాబట్టి పడికే కొంచెం ఉప్పు అందింది, ప్రతి ఏ చోట ఉప్పు వచ్చింది.